పచ్చి పచ్చివరపల్ల పచ్చడి పెట్టుకుంటారు కదండి అందరూ మార్కెట్కి పోయి అలా వాసుకి చాలా పెద్ద సర్పం దాన్నే చుట్టారు మంద్ర పర్వతానికి ఈ వాసుకిని తినాలి అని గరుత్మంతుడికి కోరిక ఈ వాసుకి ఒకప్పుడు బయటికి వచ్చాడు బయటికి వచ్చి వెడుతుంటే గరుత్మంతుడు వచ్చి వెంట తరిమాడు ఆయన గరుత్మంతుడి నుంచి రక్షణ పొందడానికి ఒక గుహలోకి పారిపోయాడు ఇప్పుడు గరుత్మంతుడు గుహలోకి వెళ్ళి కొడదామని గరుత్మంతుడు ఆతత యకంపిత తరజకంపితుర్ణితాచల వ్రాత ఉండు అంటారు మహాభారతంలో అలా రెక్కలని అల్లాడిస్తూ వెళుతుంటాడు ఆయన ఎక్కడ తనని చనకుతాడో అని ఆయన కళ్ళకి సరిగ్గా తను కనపడకుండా ఉండడం కోసమని పడగలు ఎత్తి పడగల మీద ఉండేటటువంటి మనుల యొక్క వెలుగు చేత ఆయనకి కళ్ళు కనపడకుండా చేస్తూ విషాగ్రి జ్వాలలను కక్కుతున్నాడు వాసుకి ఆయన ఈయన కూడా కశ్యప ప్రజాపతి కొడుకులే కాబట్టి ఆ గుహ దగ్గరికి కశ్యప ప్రజాపతి వచ్చారు ఆయన అన్నారు అన్నదమ్ములు ఇలా కొట్టుకోకూడదు కాబట్టి గరుత్మంతాను వీడిని విడిచిపెట్టు అని ఆయన వేరొక ఆహారం చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు గరుత్వంతుడు అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు కశ్యప ప్రజాపతి అన్నారు నువ్వు పరమశివ భక్తుడివి నువ్వు శివుణ్ణి బాగా ఆరాధన చేయి పరమశివుడి యొక్క వైభవం ఎటువంటిదో తెలుసా నిన్ను చెనకి నిన్ను చంపాలనుకునే గరుత్మంతుడు నీ ముందు కాపలాగా నిలబడతాడు ఆ స్థితిని తీసుకొస్తాడు శివుడు శివోపాసన చేయడు వాసుకి అదే గుహలో పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని అడిగాడు నాకు గరుత్మంతుడి నుంచి భయం ఉందన్నాడు ఆయన ఉదారు శివుడు అన్నాడు నీకు ఇవ్వాల నుంచి పరమ ఆ గరుత్మంతుడి వలన భయం లేదు సరికదా ఇప్పటి వరకు నువ్వు రక్షణ కోసమని వెంపర్లాడుతున్నావు ఇక నుంచి నీకు లోకములను రక్షించగలిగిన శక్తినిస్తున్నాడు ఎవరు నీ దర్శనం చేస్తారో వాళ్ళకి చర్మ వ్యాధులన్నీ పోతాయి ఎవరు నీ దర్శనం చేస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది ఒకనకొక నాడు నిన్ను నా కుమారుడు వచ్చి దర్శనం చేసి నా కుమారుడు కూడా నువ్వున్న చోటే ఉండిపోతాడన్నాడు కుక్షి కుక్షి అంటే గుహ ఆది సుబ్రహ్మణ్యము అంటారు ఆ గుహలో వాసుకి తపస్సు చేశాడు పరమశివుడు వరమిచ్చాడు తరువాతి కాలంలో సుబ్రహ్మణ్యావతారం వచ్చింది ఆయన రాక్షస సైన్యాన్ని సంహరించిన తర్వాత ఇంద్రుడు దేవసేననిచ్చి వివాహం చేశాడు వివాహం చేయబడినటువంటి క్షేత్రమే కుక్షి క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో అప్పుడు వాసుకి వెళ్ళి అడిగాడు మీ తండ్రి గారు నాకు వరం ఇచ్చారు నువ్వు ఇక్కడ వెలియవలసింది అని నేను ఇక్కడ వెలుస్తాను పైన నేనుంటాను కింద నువ్వు ఉండు అని ఆ పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి కింద వాసుకి పడగలు విప్పి ఉండేటట్టుగా అనుగ్రహించారు తన వరం వల్ల తన కొడుకు ఆ వరాన్ని నిలబెట్టి గౌరవించి తన తండ్రితనానికి మర్యాదనిచ్చాడు కాబట్టి తన గురించి తపస్సు చేశాడు కాబట్టి వాళ్ళిద్దరినీ వదిలి ఉండలేక పరమేశ్వరుడు వచ్చి అక్కడ లింగంగా నిలబడ్డాడు అక్కడ ఆయన నిలబడితే నిలబడి నేనే అహర్భుజ్ఞ అని ఒక పేరు ఆయనకి పావు పడగ దేన్ని మొయ్యదు పావు పడగిలా విప్పింది కదా అని దాని మీద మీరు కేజీ వంకాయలు ఎట్టి మోసుకురా అంటే అదేం పట్టరాదు ఆ పడగలు మొయ్యడానికి ఏం పనికిరావు కానీ ఆదిశేషుని యొక్క పడగలు ఈ భూభారాన్ని అంతటిని వహిస్తాయి ఆదిశేషుని యొక్క పడగలలో పరమశివుడు ఉండి భూభారాన్ని వహిస్తాడు అందుకనే అహిర్భుజ్ఞ అని పేరు ఆయనకి నా చేత అనుగ్రహింపబడిన వేరొక పాము ఆదిశేషుడు కనుక ఆదిశేషుడు కూడా ఇక్కడ వచ్చి ఉండాలన్నారు అందుకే మీరు కుక్షి క్షేత్రానికి వెళ్ళి చూస్తే అర్చకులు భోజనం చెయ్యగా మిగిలిపోయినటువంటి విస్తళ్ళ మీద చర్మవ్యాధులు ఉన్న వాళ్ళు ఆ విస్తళ్ళు తీసి దాని మీద దుల్లుతూ ఉంటారు ఆ చర్మ వ్యాధులు పోతాయి అక్కడ అక్షయపాత్ర దర్పణ తీర్థంలో దర్పణం కలలోకి వచ్చి ఈశ్వరుడు చెప్తే ప్రవాహానికి అడ్డంగా నిలబడి దొరికాయి ఇప్పటికీ అక్షయ పాత్రకి నైవేద్యం పెట్టి తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుడికి నైవేద్యం పెడతారు కుచిక్షేత్రంలో మీరు ఇప్పటికీ అక్కడికి వెడితే పైన సుబ్రహ్మణ్యుడు కింద వాసుకి కింద ఆదిశేషుడు కింద శివలింగం నలుగురు ఉంటారు కానీ ఆదిశేషుని యొక్క విషపు గాలులకి వాసుకి విషపు గాలులకి ఎదురుగుండా వచ్చేటటువంటి భక్తులు తట్టుకోలేకపోతున్నారని పరమశివుడు ఆజ్ఞాపించాడు ఆ విషాన్ని విడ విరగొట్టగలిగిన శక్తి గరుత్మంతా నీకొక్కడికే ఉంది కాబట్టి నువ్వు వచ్చి అక్కడ స్తంభంలా నిలబడు నిలబడి వాసుకి విడిచిపెట్టే విషాన్ని నువ్వు ఆయన ఇచ్చే నమస్కారాలు వాసుకి ఇచ్చి వాసుకి అనుగ్రహాన్ని భక్తులకి ఇస్తూ ఉండని గరుడు స్తంభంగా వచ్చి గరుత్మంతుడైన వాసుకి విషాన్ని బుచ్చుకొని ఆయన అనుగ్రహాన్ని భక్తులకిచ్చి భక్తుల యొక్క విన్నపాలన్నీ వాసుకి చేరుస్తున్నాడు వాసుకుని తరిమినటువంటి వాణ్ణి వాసుకి రక్షకుడిగా వాసుకి మాట వినవలసిన వాడుగా తీసుకొచ్చి నించోపెట్టాడు కాదు కాదు స్కాంద పురాణంలో ఒక ఆఖ్యానం ఉంది మణినాగము అని ఒక పేరు దానికి అలవాటు అది ఎప్పుడు శివ 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 అంటుంటుంది ఆ పాము ఒక రోజున పుట్టలోంచి బయటకు వస్తూ శివ 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 అంటూ వెళ్ళిపోతుంది పైనుంచి గరుత్మంతుడు వచ్చాడు ఆయన పాముని పోదామని వస్తుంటే అది నిర్భయంగా నేను శివనామని చెప్తుండగా నన్ను గరుత్వంతుడు ఏం చేస్తాడని వెళ్ళిపోతుంది గరుత్మంతుడు తన్నబోయాడు అన్నీ తెలుసున్నవాడు సర్వజ్ఞ ఆయనకి తెలియదండి ఆయన వెంటనే నందిని పిలిచి మణినాగాన్ని కాపాడు అన్నాడు ఆయన వెంటనే శ్రీ మహావిష్ణువుకి వెళ్ళి చెప్పారు అయ్యా గరుత్మంతుడు చనకబోతున్నాడు శివాజ్ఞ మణినాగమును చనకూడదు గరుత్మంతుణ్ణి వెంటనే శ్రీ మహావిష్ణువు పిలిచి నువ్వు ఆ మణినాగమును నాగమును చెనకవద్దు అన్నారు తినబోతున్న ఆహారాన్ని వద్దు అని ఎవరు ని నిర్బంధించకూడదు కాబట్టి నేను తింటాను అని గరుత్మంతుడు మణినాగం మీదకి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిలో ఉన్న శక్తిని ఉపసంహారం చేశారు ఒక సామాన్యమైన పిట్ట నేల మీద పడిపోయినట్టుగా గరుత్మంతుడు నేల మీద పడిపోయాడు పడిపోయి అప్పుడు ఆర్తితో విష్ణువుని ప్రార్థన చేశాడు శివాజ్ఞని ఎదిరించి ఎప్పుడు తిరక్కు ఇంకెప్పుడు మణినాగం జోలికి వెళ్ళకని మళ్ళీ గరుత్మంతుడికి శక్తినిచ్చారు ఆ మణినాగము వాసుకి రెండింటినీ పైకెత్తి తన తనని ఆశ్రయించాయి కాబట్టి పరమ ప్రేమతో తన మీద వేసుకుని ఆభరణాలుగా స్వీకరించారు కాబట్టి ఆయన నాగాభరణుడు లోకంలో మీరు ఏదైనా వ్రతం చేసి అయ్యా ధాన్యం అన్నారు అనుకోండి వస్తారు సువర్ణదానం చేస్తానన్నారు అనుకోండి వస్తారు రజితాదానం చేస్తానండి అనుకోండి వస్తారు నేను త్రాచుపాముని దానం చేసుకుందాం అనుకుంటున్నానండి అనుకోండి ఎవరు ఆరుపుచ్చుకోండి ఎవరు వస్తారు కానీ పరమేశ్వరుడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి తనని ఆశ్రయించినటువంటి పాముల్ని రక్షించడం కాదు వాటిని ఎత్తి మెడలో వేసుకున్నాడు వేసుకున్నవాడు కాబట్టి ఆయన నాగాభరణుడు ఆయన ఎవరిని రక్షించడు మీరు ఇంకొకటి చూడండి అసలు సహజంగా ఏదంటే భయం ఉంటుందో అది వచ్చినా శివుణ్ణి ఆశ్రయించి ఉండగా అదేం ఏం చేయలేదు పావుకి అగ్ని అంటే భయం పిల్లపాములు కూడా ఆయన్ని చుట్టుకుని ఉంటాయి ఉంగరాలు కూడా ఆయనకి పిల్లపావులే అలాంటి శంకరుణ్ణి పట్టుకుని ఉన్నటువంటి పాములు ఆయన హాలాహలమనబడేటటువంటి అగ్నిహోత్రాన్ని పుచ్చుకుంటున్నప్పుడు భయపడి ఒకటి కింద పడిందా శివుణ్ణి పట్టుకుని ఉండగా చెనకగలిగినది ఏదీ లేదు ఆఖరికి శివశక్తి శివానుగ్రహం ఉన్నవాణ్ణి నవగ్రహాలు కూడా బాధ పెట్టడం సాధ్యం కాదు నన్ను నమ్మండి నాతో ఒకానొకప్పుడు ఒక జ్యోతిష విద్వాంసుడు వచ్చి అన్నాడు అయ్యా నేను ఇప్పుడే మీకు తెలిసిన వారి జాతకం చూసొచ్చాను ఆయన అలోమని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఉండాలి ఆయన భార్య ఉండకుండా ఏడాది క్రితమే వెళ్ళిపోవాలి ఆయన భార్య ఎలా బతికుంది అంత సంతోషంగా ఎలా ఉన్నాడండి అన్నాడు నేను ఆయన జీవన విధానం ఏమో ఆయన భక్తి ఏమిటో చెప్తే ఆయన అన్నాడు నిజమేను చూడండి అంతటి శివభక్తత్ శివభక్తి తత్పరుల్ని గ్రహాలు కూడా ఏమీ చేయలేవేమో అన్నాడు కాబట్టి ఆయనని ఆశ్రయించిన వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు మార్కండేయుండి యమధర్మరాజే ఏమీ చేయలేకపోయాడు కాబట్టి ఆయన శక్తిని ఆయన రక్షకత్వాన్ని చూపిస్తుంది కాబట్టి అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ గృహస్థు ఒక్క వస్త్రాన్ని వేసుకోకూడదు వేదంలో పటలపన్నం మనకి స్పష్టంగా చెప్తూ ఉంటుంది భోజనం చేసిన ఉపవాసన పడతాం కాబట్టి భోజనం చేసిన దైవ కార్యం చేసిన పెద్దల దగ్గరికి వెళ్ళిన ఎడం భుజం మీద ఉత్తరీయం ఉండి తీరాలి ఉత్తరీయం లేకుండా వెళ్ళకూడదు ఆ ఉత్తరీయం కుడిభుజం మీదకి వచ్చింది అంటే అమంగళం అని గుర్తు కాబట్టి ఒక్క ఎడంభుజం మీదే వేసుకుంటారు అలా ఎడం భుజం మీద వేసుకునేటటువంటి ఉత్తరీయం ఒకటైతే కింద మొలకి కట్టుకునేటటువంటి వస్త్రం ఒకటి వస్త్రద్వయం అంటారు అందుకే రెండు వస్త్రాలు ఇస్తారు రెండు వస్త్రములను వస్త్రద్వయంగా ఇస్తారు పరమేశ్వరుడు కూడా కృత్తివాసహ అని ఆయనకు పేరు కృత్తివాసహ అంటే చర్మములను ధరిస్తాడు అని ఈ కింద చర్మం కట్టుకుంటాడు ఈ పైన చర్మం వేసుకుంటాడు భుజం మీద ఈ కింద కట్టుకునేది ఏనుగుతోలు పైన వేసుకునేది పులితూలు ఏమైనా కర్మ ఇది కదూ శంకరాచార్యులు వారు నిందాస్థితిలో ఈశ్వర నాకెందుకు ఎనుగుతూలు అన్నారు అసలు యదార్థం ఏమిటో తెలుసా అండి అంటే శంకరులకి తెలియదని నా ఉద్దేశం కాదండో ఈ మహానుభావుడు ఆయన ఆయన వైభవం ఆయన స్తోత్రం చేస్తున్నారు మనం అర్థం చేసుకోమని పూర్వం గజాసురుడని ఒక రాక్షసుడు ఆయన చాలా ఉద్ధతితో ప్రవర్తించాడు కాశీపట్టణానికి వెళ్ళి చాలా అల్లరి చేశాడు పరమేశ్వరుడు ఆయనతో యుద్ధం చేసి వీడిని చంపడానికి అల్లరేమిట్రా అని త్రిశూలంతో గుచ్చు గుచ్చి అది త్రిశూలాన్ని ఎత్తి పట్టుకొని అక్కడ పెట్టుకుని ఆయన హాయిగా జపం చేసుకుంటూ కూర్చున్నాడు ఇంకా త్రిశూలం నుంచి కింద ఎలాగో రాలేదా గజాసురుడికి ఆయన ఒంట్లో ఉన్న నెత్తురు కొవ్వు అన్నీ కారిపోయాయి కారిపోయిన తర్వాత ఆయనకు అర్థమైంది త్రైగుణ్యం శ్యా త్రిగుణ త్రిగుణాతీత స్థితి వస్తుంది ఆ త్రిశూలానికి అది ఇవ్వగలం కాబట్టి ఆయనకి శుద్ధసత్వం ప్రకాశించింది ఓ ఇటువంటి మహానుభావుడితోట నేను వైరం పెట్టుకున్నదని కొస ప్రాణంతో ఉండి సామగానం చేశాడు ఆయన చాలా సంతోషించి నీకేం కావాలరా అని అడిగాడు పరమశివు ఇంత అల్లరి చేసినవాడు కాశీపట్టణాన్ని ధ్వంసం చేయబోయాడు గజాసురుడు అటువంటి వాణ్ణి నీకేం కావాలన్నాడు ఆయన అన్నాడు శివ నేను ఈ శరీరంతో ఇది తప్పు పనులు చేశాను మీరు అనుగ్రహించి ఈ శరీరం పడిపోయిన తర్వాత దీన్ని పంచభూతాల్లో కలపద్దు నా తోలు మీరే ఒలుచుకుని మీరు కట్టుకోండి చర్మంగా మీ శరీరానికి తగిలి నేను పునీతమవుతాను అవుతాను తంతోజం పవిత్రమితి పస్పృశు అంటారు మహర్షి రామాయణంలో పరమశివుడికి తగిలింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది కాబట్టి మీ ఒంటికి తగులుతాను నన్ను కట్టుకోండి అన్నారు ఆయన కర్మ ఆయన కూర్చుని ఆ గజాసురుడి తొక్కంతా పీకి ఆ తోలు కట్టుకున్నారు కాదు ఆ పడిపోయిన గజాసురుణ్ణి శివలింగంగా మార్చి కాశీ పట్టణంలో తానే శివుడుగా అక్కడ ప్రతిష్ట అయ్యారు తనంత తాను కృత్తివాసేశ్వరలింగం అన్న పేరుతో కాబట్టి ఇన్ని తప్పులు చేసినా ప్రార్థన చేసిన వాణ్ణి అనుగ్రహించి లోకములన్నీ నీవైన వాడివి చేత కాని వాళ్ళ లేనివాళ్ళ భక్తుణ్ణి అనుగ్రహించడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ తోలు కట్టుకు తిరుగుతున్నావు శంకర ఎంత కరుణామయుడవయ్యా ఇది చెప్పడానికి వసనం చర్మచ కాదు కాదు ఒకప్పుడు ఒకప్పుడైనా బదరికావనంలో తిరుగుతుంటే ఋషులకేదో కోపం వచ్చింది ఆశ్చర్యంగా ఉంటుంది త్రిగుణాల యొక్క స్థితి ఆ ఋషులకి కోపం వచ్చి అభిచారిక హోమం చేసి అందులోంచి పులిని పుట్టించి ఆయన మీదకి విడిచిపెట్టారు ఈ ఆభిచారిక హోమాలు ఇవి ఏం చేస్తాయి నేను ఖట్వాంగి మంచం కోడు పట్టుకున్నవాడిని ఇటువంటి విద్యలన్నిటికీ కూడా నేనే అధిపతిని నాకు తెలియనివేమి లేవు నిషిద్ధ గురువుని లోకంలో సృష్టించింది నేనే అని పరమేశ్వరుడు ఆ పులిని పట్టుకుని దాన్ని చంపి దాని ఓల్ తోలు విలిచి ఉత్తరీయంగా పైన వేసుకున్నాడు కాబట్టి ఆయనని ఆభిచారిక హోమలు కూడా హోమములు కూడా ఏం చేయలేవు కాదు కాదు ఈ రెండు రెండిటికి సంకేతాలు గజాసురుడు అంటే గజ అటు ఇటు వేయండి జగ జగ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేటట్టు కనపడేదంతా జగమైతే అదే నామరూపములు నామరూపములే మాయా మాయా అంటే ఏదో కాదు మాయా అంటే నామరూపములే యథార్థమును కప్పిపుచ్చి నామము రూపము పెడితే మాయా అని పేరు అందుకే దంతిదారు అంటారు తండ్రి కొయ్యతో ఉన్న ఏనుగుని తీసుకొచ్చి కొయ్య ఏనుగును అక్కడ పెట్టాడు కొడుకు అన్నాడు నాన్నగారండి నాన్నగారండి ఏనుగు ఎంత బాగుందో నాన్నగారండి నా ఏనుగు కాళ్ళు నాన్నగారండి ఏనుగు తొండని నాన్నగారండి ఏనుగు దంతాలు నాన్నగారండి అన్నాడు తండ్రి అన్నాడు అది కొయ్య నాన్న అన్నాడు కొడుకు అన్నాడు ఏంటి నాన్నగారండి కొయ్య అంటారు ఇది ఏనుగు నాన్నగారండి అన్నాడు ఎవరిది సత్యం తండ్రిది సత్యం అది కొయ్య కొయ్య ఏనుగుగా కొడుక్కి కనపడుతోంది ఇది ఏనుగు అంటున్నాడు ఇది ఏనుగు దంతం అంటున్నాడు ఇది ఏనుగు తొండం అంటున్నాడు నామరూపములను మాత్రమే చూడడం అసలు వస్తువుని విడిచిపెట్టడమే మాయా చాలా తేలిగ్గా అర్థమవ్వాలి అంటే ఒక్కటే ఉదాహరణ బంగారం కొట్టుని మించినటువంటి ఉదాహరణ ఇంకోటి ఉండదు మనందరం మాయకి వశీలమై గొలుసు కొనుక్కునేవాడు కంకణం కొనుక్కునేవాడు కేయూరం కొనుక్కునేవాడు వడ్డానం కొనుక్కునేవాడు గాజులు కొనుక్కునేవాడు ఉంగరాలు కొనుక్కునేవాడు సూత్రాలు కొనుక్కునేవాడు ఇన్నీ కొనుక్కుంటే అమ్మేటటువంటి షాపు యజమాని మాత్రం ఆయనేం చూస్తాడో తెలుసా అండి గొలుసు కదా అని పొడుగు చూసి అమ్మడాయన ఆయన సున్నిత పుత్రాసులో పెట్టి అందులో బంగారం ఎంత ఉందో దానికి లెక్క కడతాడు ఆయనకి గొలుసా ఉంగరమా కేయూరమా కంకణమా కాదు ఆ బంగారం ఎంత ఆయన చూస్తాడు మనం ఏం చూస్తాం బంగారమును చూడం బంగారము ఏదిగా మారిందో దాన్ని మనకు ఎలా ఉంటుందో చూసుకుని ఆ పేరుతో కొనుక్కుంటాం వడ్డానం దాచామంటాం దానికి పెద్దలు ఒక మాట చెప్తుంటారు వెనకటికి కొట్టులో ఉండగా నూట నాలుగు జ్వరం వచ్చింది ఓ యజమానికి బంగారం అమ్మి బంగారం కొట్టు యజమానికి ఆయన వెంటనే గబగబా కొట్టు షట్టర్లు దింపేశాడు తాళాలు వేసేశాడు తూలుతూ ఇంటికి వెళ్ళిపోయాడు పడుకున్నాడు మరునాడు ఉదయం తగ్గిపోయింది జ్వరం